इतना अच्छा एक रिफ्लेक्शन, ये तो हम खुद हम देखा है, हम सफ़र किया है, लेकिन इतना अच्छा मूवी, एक्सेलेंट मूवी बनाना, वो भी तेलुगु में, हिंदी में, मलयालम छोड़ दीजिए, वो तो दैट इज़ अ डबिंग, ये ओरिजिनल किया है ना, ये टीम को मैं हृदय से कंग्रेचुलेट करता हूँ। इतना इतना इतने अच्छे से किया है ना, मतलब हम दुख भी भूल जाते हैं। वो एक बात था, सब लोग सोचे थे संदीप गया और मर गया, ऐसा नहीं है, अपने अंत सांस तक और उसके बाद भी वो फाइट किया है और अभी इतने लोगों को मोटिवेशन कर रहा है। द एंटायर टीम डिजर्व्स वेरी 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 गुड अप्रिसिएशन, इवन द साउंड सिस्टम, साउंड एक्टिंग, डायरेक्शन, एडिटिंग, सी दे केम टू आवर हाउस एंड देन दे हैव कॉपीड ऑल द फोटोग्राफ्स एंड देन द फोटोग्राफ्स यू कैन सी हियर, इट वॉज इन अ वेरी बैड शेप बट दे हैव मेड एवरीथिंग वेरी गुड, एक्सलेंट, एंड I am very proud that I started my career in Hyderabad. I lived with Sandeep in Hyderabad when he was in peace posting in old Hyderabad. We spent time with him, and here I am spending time with my boys. I am proud to be in Hyderabad. Bar bar aaunga. You have so much love, and I think I'm very touched about the love. చాలా గుండెలు నిండిపోయినాయి అండి, చాలా ఇమోషనల్ మూమెంట్ ఇది. అంకుల్ ఆంటీ తోటి కలిపి చూడటం, సార్తో చూడటం, అంటే ఎందుకంటే ఇమోషనల్గా నేను ఏ సినిమా చూడలేదు, నా సినిమా అండ్ ఫర్ ఎవర్ నా లైఫ్లో గర్వపడతాను ఈ సినిమా తీస్తా. జాన్ దొంగ దేశ్ నహి ఎక్స్పీరియన్స్ బహుత్ అచ్చా తా, చాలా బాగుంది. ఆర్ శశి ఇస్ అ గ్రేట్ గ్రేట్ డైరెక్టర్, షీ ఇస్ అ గ్రేట్ పర్సన్ టు వర్క్ విత్, అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఐఎమ్ సో ప్రౌడ్ దట్ ఐ కుడ్ బి అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఐ గాట్ ఆన్ బోర్డ్, ఐ థింక్ ఇట్ వాస్ అ వెరీ ఛాలెంజింగ్ రోల్ అండ్ ఐ హ్యాడ్ టు డూ అ లాట్ ఆఫ్ రీసెర్చ్. तो जिस दिन ये रोल मुझे मिला, आई स्टार्टेड रीडिंग अबाउट अटैक्स में एक्चुअली क्या क्या हुआ था. मीन अ लॉट ऑफ अस हैव अ फेयर आइडिया कि अच्छा ऐसा हुआ, देन एनएसजी केम इन, बट देयर इज अ बुक कॉल्ड द सीज, सो आई स्टार्टेड रीडिंग कि हाउ द लश्कर ए तोयबा इज इन्वॉल्व्ड इन दिस, वो टेररिस्ट को ट्रेन कैसे करते हैं, एंड टू लिव द कैरेक्टर मैंने अपना ट्रेनिंग, मेंटल फिजिकल सारा ट्रेनिंग एक टेररिस्ट को करा किया. सो व्हेन आई यूज्ड टू वर्कआउट, एक होता है पॉइंट कि आप थक गए, आई यूज्ड टू पुश माई सेल्फ टू अंडरस्टैंड कि उनका माइंड कितना रिकॉर्डेड है, कितना ट्रेंड है, उनका इकोसिस्टम क्या है, टू अंडरस्टैंड द कैरेक्टर ऑफ टेररिस्ट लिविंग देयर लाइफ एंड यू नो लिविंग विद गन्स वाज अ नॉर्मल थिंग फॉर देम, जस्ट लाइक अ डेली एक्टिविटी. एंड देन व्हाइल शूटिंग वी हैड ऑल दीज इफेक्ट्स एंड यू कैन सी इट ऑन द बिग स्क्रीन नाउ. मूवी अल्टीमेट गंदे, दिस इज जस्ट फॉर मेजर उन्नी कृष्णन. भारत माता की जय, भारत माता की जय. एक्सीलेंट ఉంది అన్న, ఎక్సలెంట్ ఉంది మూవీ, అయితే బ్లాక్ బస్టర్ హిట్, జస్ట్ వాచ్ ఇట్. సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మామూలు కొట్టలేదు. హాఫ్ అవర్ అయితే క్రేజీ అన్న, క్రేజీ గూస్ బంప్, ఎవ్రీ సీన్ గూస్ బంప్, ఏ సీన్ గూస్ బంప్స్ వస్తుంది, అట్లే ఉన్న హెయిర్ స్టైల్ లెస్ మ్యాడ్ సినిమా, అయితే సూపర్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. స్టఫ్ మొత్తం ఎమోషనల్, అసలు ప్రతి సీన్ బ్రో ఎమోషనల్ అనిపించింది. ఒక భారతీయ పౌరుడిని అయినందుకు, ఈరోజు మేజర్ సినిమా చూసినందుకు ఒట్టేసి చెప్తున్నా, భారతదేశం మీద ఒట్టేసి, ఒక భారతీయనికి మస్తు గర్వపడుతున్నా భయ్య. సందీప్ ఉన్నికృష్ణన్ స్టోరీ, ఇలాంటి స్టోరీలు రావాలి ఒకటి. రెండవది ఏంటంటే ఇదని కాదు, ఇలాంటి భారతీయకి సంబంధించిన ఏదైనా రావాలి. మేజర్ మూవీ మొత్తం సూపర్ భయ్య, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. ఫ్యామిలీ సెంటిమెంటు అండ్ ఫ్రెండ్షిప్ అన్నీ కలిపి తీసిన మేజర్ మూవీ అన్న ఇది, సూపర్ సినిమా. ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. సినిమా అసలు నార్మల్గా లేదు, అంటే మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అట్లా ఒకరి కోసం, అంటే సినిమాలో మీరు చూడొచ్చు ఫైటింగ్ అని, వాళ్ళు ఆయన ఎంత చేసిండు మన దేశం గురించి, ఆయన పడ్డ ఆ స్ట్రగుల్ ఏదైతే ఉందో మాకు కళ్ళ కట్టినట్టు చూపించారు. నాకైతే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, నాకు ఇంకా గూస్ బంప్స్ ఉన్నాయి బాడీ అంతా. చాలా బాగుంది అసలు, అండ్ అడవి శేషన్న పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది, అండ్ సినిమా అయితే గ్రేట్. అండ్ ఒకటే మాట చెప్తా, జోహార్ ఉన్నికృష్ణన్ సార్. ఒక రేంజ్ తీసాడు,
ఇట్లాంటి మూవీలు మన జనరేషన్లో ఇట్లా కారర్లు ఎగరేసుకొని చూడవచ్చు డైరెక్ట్గా. 100 రూపాయలు వేసినా కూడా ఇట్లాంటి సినిమాలు మస్తు చూడవచ్చు. 100% చెప్తున్నా, ఇలాంటి మూవీలు 100 కాదు 200 తీసినా కూడా ఏ డైరెక్టర్ కూడా పనిచేయాలి. 100% ఈ డైరెక్టర్ బిగ్ 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 బిగ్గెస్ట్ బిగ్ డాన్. తెలుగు సమజ్ మే నీ ఆతా హై పర్ తబ్ భీ ముజే హిందీ మత్లబ్ ఏక్ హిందీ ఆడియన్స్ కో భీ తెలుగు మూవీ దేఖ్ కే ఇత్నా అచ్చా లగా. స్పెషలీ అడివిశేష్ ఇన్కా పర్ఫార్మెన్స్ ఔర్ ఉస్కే బాద్ జో ఉన్కే పేరెంట్స్ కి ఔర్ ఉన్కి కెమిస్ట్రీ జో దిఖాయీ హై ఔర్ సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ ఔర్ సబ్ కుచ్ బహుత్ హీ అచ్చా థా. మస్ట్ వాచ్, ఇట్స్ అ మస్ట్ వాచ్ ఫిల్మ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఎస్పెషలీ ఫర్ ఫిల్మ్ స్టూడెంట్స్ కి ఆప్ ప్లీజ్ జాయే ఔర్ ఏ మూవీ కో దేఖ్ కే ఆయే. మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది సినిమా, సినిమాటో మేకింగ్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మేకింగ్లో కొన్ని షార్ట్స్ ఉన్నాయి అసలు చెప్తే అర్థం కాదు కానీ గూజ్బమ్, ప్రతి సీన్ గూజ్బమే. సినిమా మాత్రం మస్ట్ వాచ్ మూవీ. సందీప్ ఉన్నికృష్ణన్ స్టోరీ, ఆయన రియల్ లైఫ్లో ఎట్లా బతికిండో మొత్తం క్లియర్గా డిట్ టు పాయింట్ చూపించారు సినిమాలో. థియేటర్లో మిస్ అయితే మాత్రం సినిమాని వేస్ట్, మీరు థియేటర్లో చూడకపోతే వేస్ట్.